హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ హౌ టు సెటప్ ప్రాజెక్ట్. ఓకే, సో మన యొక్క హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో జస్ట్ ఫస్ట్ వచ్చేసి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ న్యూ ఫోల్డర్ అండ్ మీ యొక్క ఫోల్డర్ నేమ్ ఏదైనా సరే ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ తెలుగు టెక్స్ట్ స్టెప్స్ అని ఇస్తున్నాను. సో జస్ట్ ఎంటర్. ఓకే, సో మీకు ఇంకా నీట్గా కావాలనుకుంటే మనం వీ కెన్ నేమ్ ఇట్ ఎస్ నీట్గా టీటీఎస్ అని పెట్టుకున్నాం. సో నీట్గా సరిపోతుంది అది. యా, పర్ఫెక్ట్. అండ్ నౌ వీ గన్నా డ్రాగ్ దిస్ టు అవర్ విజిబుల్ స్టూడియో కోడ్. సో ఇది క్వైట్ సింపుల్ అండి. సో జస్ట్ టేక్ దిస్ ఫోల్డర్ అండ్ డ్రాగ్ టు ద విజిబుల్ స్టూడియో కోడ్. ఓకే, సో దట్స్ ఇట్. So this is our folder. So inside this folder I'm gonna create a file. So just click here, index.html. okay, so just click on enter. Yeah, perfect. So ikkada maniki html template anadi maga create chestunnam. So just explanatory mark type chesi just click on tab. So maniki html template anadi manaku vachestundi. Okay, so perfect. Now we are gonna create a new folder in this folder. Okay, so ikkada malli inkoka folder anedi create chestunnam and the name vachese css ani cheppichanu. Okay, yeah, perfect. So inside this folder we are gonna place two files. So just mana yokka normalize.css and style.css ane files mana ikkada create chestunnam. So meeku normalize.css nenu already mana ikkada sessions lo explain chesanu. So normalize.css. yeah, so direct ki oka website loku velandi and download it. So normalize.css anedi endukanni manaki enduku kavali. So normalize.css anedi, so it has to be maintain our application in every browser normal. Ante manaka prati browser lo kuda manaka website anedi standard ga maintain chestundi. Andukosam manaki ee oka normalize.css అనేది కావాలి. ఓకే, సో జస్ట్ సేవ్. నేను డైరెక్ట్గా డెస్క్టాప్ మీద సేవ్ చేసుకుంటున్నానండి. యా, సో అది డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్స్ అ సింపుల్ ఫైల్. సో జస్ట్ గో హియర్ అండ్ ప్లేస్ ఇట్ హియర్. ఓకే, సో సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో ప్లేస్ చేసుకున్నాను. అండ్ అగైన్ ఈ యొక్క ఫోల్డర్లోనే ఐఎమ్ గోనా క్రియేట్ style.css. ఓకే, సో పర్ఫెక్ట్. సో style.css కూడా ఇచ్చేసాను. అండ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద సింగిల్ స్టైల్ షీట్ అండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఈ యొక్క ప్రాజెక్ట్లో నేను సింగిల్ స్టైల్ షీట్ అనేది యూజ్ చేస్తున్నాను. బట్ ఫర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ వీ కెన్ యూజ్ మల్టిపుల్ స్టైల్ షీట్స్. మనం మల్టిపుల్ స్టైల్ షీట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ఫైనల్గా మనం ఆ యొక్క మల్టిపుల్ ఫైల్ షీట్స్ అన్ని కూడా మనం కంబైన్ చేసుకుంటాం బై యూజింగ్ సమ్ సిఎస్ఎస్ ప్రీ ప్రాసెస్ ఉంటాయి, జస్ట్ లైక్ సాస్ కానీ లెస్ కానీ. సో ఇవన్నీ కూడా యూజ్ చేసుకుని మనం కంబైన్ చేసుకోవచ్చు. బట్ మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. బట్ ఇక్కడ నేనైతే సింగిల్ స్టైల్ షీట్ యూస్ చేస్తున్నాను. రేపన్నా అక్కడ మీ యొక్క ప్రాజెక్ట్లో రియల్ టైంలో సింగిల్ స్టైల్ షీట్ కాకుండా మల్టిపుల్ స్టైల్ షీట్ యూస్ చేస్తుంటే మేబీ మీరు కంగారు పడచ్చు, ఏంటి ఎన్ని స్టైల్ షీట్ యూస్ చేస్తారని. దట్ ఈస్ క్వైట్ కామన్ ఇన్ రియల్ టైమ్. ఓకే, సో మన అప్లికేషన్కి అంత అవసరం లేదు. సో యాక్చువల్గా మనం యూస్ చేసే సిఎస్ఎస్ కూడా చాలా హ్యూజ్ ఉంటుంది. బట్ మళ్ళీ శాస్లు లెస్లు ఇవన్నీ కూడా సిఎస్ఎస్ ప్రీ ప్రాసెసర్లు ఇవన్నీ కూడా యూస్ చేయడం నాకు ఇష్టం లేక వీఆర్ గోయింగ్ విత్ ద సింగిల్ స్టైల్ షీట్. ఓకే, సో బట్ మీకు ఆ పాయింట్ తెలియాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ విత్ దట్. ఓకే, సో నౌ వీఆర్ గోయింగ్ టు జస్ట్ గో టు ద సిఎస్ఎస్ డాట్ style.css and I just want to give some body and I just want to give some style here, background and color which is I just want to give
So light blue and idam. So this is the blue I prefer more. Yeah, perfect. Now just went back to the index.html. yeah, so ikkada manaka style sheets gaani manaka normalize.css evaithe unnayo aa rendu kuda manam link cheyalsi untundi. So just link them. మీకు ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డిస్కస్ చేసినవి కావాలంటే నేను ఈ సెషన్స్ ఇవన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. మీకు ఎందుకోసం ఉంటే మళ్ళీ కంప్లీట్గా చెప్పిన ఫీల్ ఉండదు అందుకోసం. సో సో జస్ట్ మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినా సరిపోతుంది. లేదంటే ఎందుకు మళ్ళీ అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ మీరు టైప్ చేసేస్తానంటే టైప్ చేసేయండి. సో ఏం లేదు, మనకి అది సిఎస్ఎస్ అనే ఫోల్డర్లో ఉంది, నార్మలైజ్ డాట్ CSS. ఓకే, అండ్ జస్ట్ క్లోజ్ ఇట్ అండ్ ఇంకొక లింక్ తీసుకోండి. అండ్ ఈ లింక్లో వచ్చేసి CSS అనే ఫోల్డర్లో స్టైల్స్ డాట్ CSS. ఓకే, సో జస్ట్ సేవ్. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఫైన్. సో ఒక్కసారి అప్లికేషన్ని సేవ్ చేసి రన్ చేయండి. యా, సో ఇట్స్ లుకింగ్ ఫైన్ అండ్ ఇట్స్ పర్ఫెక్ట్. మనకి అవుట్పుట్ అనేది వచ్చేసిందండి. యా, సో పర్ఫెక్ట్ అండి. సో ఇక్కడ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ డన్ పర్ఫెక్ట్లీ అండి. నౌ ఇన్ దిస్ వీడియో బిలో, అంటే ఈ యొక్క వీడియో కింద నేను ఐఎమ్ గోనా గివ్ ఏ డౌన్లోడబుల్ లింక్ విచ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయంటే, ఆ యొక్క డౌన్లోడబుల్ లింక్లో మీకు స్టార్టప్ ఫైల్ ఉంటుంది. సో ఇదంతా కూడా మీరు టైప్ చేసుకుని మీరు ఇదంతా కూడా సెటప్ చేసుకుని పర్లేదు. సో ఇదంతా కూడా మీరు డైరెక్ట్గా మీకు విజువల్ స్టూడియో కోడ్లో కావాలనుకుంటే డ్రాగ్ చేసేసుకోవచ్చు. ఇఫ్ యూ లిజన్ ద సెషన్స్ అండ్ జస్ట్ కంటిన్యూ విత్ దిస్ కోడింగ్ పార్ట్. సో ఇప్పటి వరకు మీరు లెసన్స్ విని సో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఇదంతా కూడా మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని యొక్క ఫోల్డర్ని ఇస్తాను. సో అది మీరు స్టార్టర్ ఫైల్ కింద స్టార్ట్ చేయొచ్చు. అండ్ నేను ఫాంట్స్ కూడా కొన్ని ఇస్తాను. ఎందుకోసం అంటే త్రూఅవుట్ ద అప్లికేషన్ ఫాంట్స్ నేను కొన్ని యూస్ చేస్తాను. ఆ ఫాంట్స్ మీకు లేకపోతే, సో నాకు అప్లికేషన్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా మీకు రాదు. అందుకోసం మీకు ఆ ఫాంట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాని తర్వాత సమ్ ఐకాన్స్, ఇమేజెస్, మన యొక్క ప్రాజెక్ట్లో యూస్ చేసే ఇమేజెస్ ఇవన్నీ కూడా నేను ఐ విల్ ప్రొవైడ్ దట్. మీరు అవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడ యూస్ చేయాలి ఏంటి అనేది నేను అప్కమింగ్ సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఫోటోషాప్ గురించి కూడా ఐడియా ఉండాలి. సో ఖచ్చితంగా, ఎందుకోసం అంటే నేను కొన్ని ఇమేజెస్ పర్టికులర్ రేషియోలో యూస్ చేస్తాం, పర్టికులర్ సైజ్లో యూస్ చేస్తాం. సో దట్ కుడ్ బి వెరీ ఇంపార్టెంట్ ఇన్ రియల్ టైమ్. ఈ యొక్క ప్రాజెక్ట్ కోసమే కాదు, రియల్ టైంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ గైస్ నో ద ఫోటోషాప్. సో మీకు ఫోటోషాప్ వస్తే ఇట్స్ ఓకే యాజ్ అ వెబ్ డెవలపర్. సో అది డిజైనర్ పార్ట్ కదండి, మనకు సంబంధం ఏంటో అనుకోకూడదు. సో మనకు కూడా కొంచెం తెలిసి ఉండాలి. అండ్ కమింగ్ టు ద పాయింట్, మీకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చుంటే ఇట్స్ ఓకే, లేకపోతే నేను నెక్స్ట్ సెషన్లో అది కూడా అట్లీస్ట్ బేసిక్స్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఫోటోషాప్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. సో ఇన్ ద నెక్స్ట్ సెషన్. బట్ మెయిన్ వైల్ మీరు నెక్స్ట్ సెషన్కి అట్లీస్ట్ ఆ ఫోటోషాప్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నో నీడ్ టు సైన్ అప్ ఫర్ ఎనీ ఫోటోషాప్. మీరు ఏమి సైన్అప్స్ చేసుకోవాల్సిన పని లేదు, పేమెంట్ చేసి మీ ఫిట్ పాసిబుల్ యూస్ ద ట్రయల్ వర్షన్స్. అదర్వైజ్ జస్ట్ గో విత్ ద క్రాక్ వర్షన్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ క్లియర్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్స్ట్ యాప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.